సో హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్న ఏడి ఎర్నింగ్ వేస్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి, సో మీరు కూడా ఎప్పుడంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో వచ్చినా వెంటనే జాబ్ అయితే జాబ్, వెబ్సైట్ అయితే వెబ్సైట్, యాప్ అయితే యాప్ వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈరోజు నేను బెస్ట్ అంటే బెస్ట్ జాబ్ చెప్పబోతున్నాను. సో 12th పాస్ అయితే చాలు, ప్రతి ఒక్కరు ఇక్కడ జాబ్ చేసి అర్న్ చేసుకోవచ్చు. మినిమం మీరు 3 మంత్స్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. 1 ఇయర్ చేసినా ఓకే, పర్మనెంట్ చేసుకున్నా ఓకే. సో వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు చదువుతూ కూడా దీన్ని చేసుకోవచ్చు, బట్ మీ టైమింగ్స్ అనేది మీరు మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా? సో మంచిది ఫ్లిప్కార్ట్ గురించి. సో అసలు లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్లా లింక్ ట్రీ ఓపెన్ అవుతుంది. సో స్టార్టింగ్లోనే ఉంటుంది, మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా? కంపెనీ పేరు చూద్దాం. కంపెనీ పేరేమో ఏజెస్ అనమాట, ఏజెస్ గ్లోబల్. సో ఇది చాలా జెన్యున్ కంపెనీ, చాలా అంటే చాలా జెన్యున్ కంపెనీ. ఇప్పుడు ఎందుకు నేను జెన్యున్ కంపెనీ అంటున్నానంటే, దీని గురించి ఆల్రెడీ నేను చాలా ఆర్టికల్స్ చూశాను, రివ్యూస్ చూశాను, అండ్ కంపెనీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను ఎలా అవుతున్నాయని. అండ్ నా పర్సనల్గా నేను వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను, ఎప్పుడు అంటే 2 డేస్ బ్యాక్. ఇది కన్ఫర్మ్ హెచ్ఆర్ వాళ్ళతో కాల్ అవుతుందా లేదా అని కూడా నేను కనుక్కున్నాను. మీకు కంప్లీట్ ప్రాసెస్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే? సో వాళ్ళతో ఏం కనుక్కున్నాను, వాళ్ళు ఏం చెప్పారనేది. సో ఇది ఒక వాయిస్ ప్రాసెస్ జాబ్ అనమాట. కొంత చాట్ ఉంటుంది, కొంత వాయిస్ ప్రాసెస్ జాబ్ ఉంటుంది. సో ఈ మొత్తం అంతా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, మీరు ఏం కావాలి పడవసరం లేదు. ఓకే? సో జాయినింగ్ అయ్యాక ట్రైనింగ్ అయితే దొరుకుతుంది. మీ దగ్గర ఓన్లీ కావాల్సిన రిక్వైర్మెంట్, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి, అది విండోస్ 10 అయ్యి ఉండాలి, అండ్ వైఫై ఉండాలి. సో మంచిగా కనెక్షన్ వచ్చి వైఫై స్పీడ్ ఉండాలి, మంచి వైఫై స్పీడ్ ఉండి నెట్ ఉంటే చాలు, లేదంటే ఒక డాంగుల్ కొనుక్కోండి, 2015లో డాంగుల్ వస్తుంది, అదైనా ఓకే. మీరు మీ మొబైల్ డేటాను కూడా వాడుకోవచ్చు, కాకపోతే మొబైల్ డేటా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. ఓకే? మంచి స్పీడ్ ఉన్నట్టు చాలు. ఓకే? సో ఇందులో పెద్దగా ప్రాసెస్ లేదు, ఆ 3 ఉంటే చాలు మీకు, ల్యాప్టాప్, వైఫై డాంగుల్ ఉంటే చాలు. పవర్ కట్స్ అయినా పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ చూడండి, మీకు బేసిక్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, అంటే గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, 12th పాస్ అయినా పర్లేదు, మరీ 10th క్లాస్ వాళ్ళకైతే తీసుకోరు. ఓకేనా? నెక్స్ట్ థింగ్, మీకు గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటి వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. హిందీ అడుగుతారు, హిందీ మేనేజ్ చేయగలనని చెప్పండి, లేదంటే రాకపోయినా పర్లేదు, నాకు తెలుగు వచ్చు అని చెప్పండి. సో మీకు తెలుగు వాయిస్ ప్రాసెస్ వైపు పుష్ చేస్తారనమాట, ఇంగ్లీష్ తెలుగు, కొంతమంది హిందీ వస్తే ఇంగ్లీష్ హిందీ అట్లా పుష్ చేస్తారు వాళ్ళే. సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకోండి కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ శాలరీ ప్యాకేజ్ చూడండి, 17-20K అని ఇచ్చారు. ఇది హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబరు, మీరు వాట్సాప్లో రెజ్యూమ్ పంపొచ్చు, అండ్ ఇక్కడ మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడికి రెజ్యూమ్ పంపొచ్చు, అండ్ ఫోన్ నెంబర్ కాల్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. ఓకే? ఇప్పుడు నేను ఏం మాట్లాడానో చెప్తాను చూడండి. నేను కాల్ చేశాను, హెచ్ఆర్ వాళ్ళు ఎత్తారు. సో నా పేరు ఫస్ట్ మన పేరు చెప్పాలి. సో నా పేరు సార్, ఐఎమ్ ఆర్యన్, ఫ్రమ్ ఏ సిటీ నుంచి వేస్తున్నాను అక్కడ నుంచి చెప్పాలి. సో నేను ఈ జాబ్ పోస్ట్ అనేది నౌకరీలో చూశాను, వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగులో అవ్వదు. సో ఇంగ్లీష్లో మాట్లాడాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూశానని. దాని తర్వాత వాళ్ళు ఎస్ అంటారు, దాని తర్వాత సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మ్యామ్ అని చెప్పాలి. చెప్పాక వాళ్ళు మీ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతారు, మీ సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు, సెల్ఫ్ ఇంట్రో చెప్పండి. సెల్ఫ్ ఇంట్రో చెప్పాక ఓకే, ఇది ఫ్లిప్కార్ట్ వాయిస్ ప్రాసెస్. సో ఫ్రెషర్కి అయితే 17K సిటీసీ, టేక్ హోమ్ వచ్చేసరికి మీకు 12-13K వస్తుంది. ఓకే? ఎక్స్పీరియన్స్ ఏమైనా బేసిక్ ఎందులో ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా 20K సిటీసీ, మీకు టేక్ హోమ్ 15,500-16,000 దాకా వస్తుంది. ఓకే? ఇదన్నమాట సిటీసీ ప్యాకేజ్ మాట్లాడారు. సో వన్స్ నేను అంతా ఓకే అనేసాక నాకు సెకండ్ రౌండ్ చెప్పారనమాట, సెకండ్ రౌండ్ వస్తుంది, క్లయింట్ రౌండ్ వస్తుందని. సో ఇదంతా ఫోన్లోనే అయిపోయింది, సెకండ్ రౌండ్ వచ్చి క్లయింట్ రౌండ్ వస్తుంది, మీకు జూమ్ కాల్ లింక్ పంపిస్తాం వాట్సాప్లో. సో వెంటనే మేము పంపించిన వెంటనే మీరు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయినప్పుడు ఆధార్ కార్డ్ ఒకటి పట్టుకోండి ఒరిజినల్ అన్నారు. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే జూమ్ కాల్ వచ్చింది, నేను వెంటనే జాయిన్ అయ్యాను. సో ఆధార్ కార్డ్ ఫస్ట్ స్కాన్ చేసుకుంటారు, అంటే ప్రీవియస్ మీరు అప్లై చేశారా లేదా అని చూసుకోవడానికి స్కాన్ చేసుకుంటారు. ఓకే అంటే మీకు సెల్ఫ్ ఇంట్రోడక్ట్, అటు పక్క క్లయింట్ ఎవరంటే ఫ్లిప్కార్ట్ నుంచి వస్తారు హెచ్ఆర్. సో వాళ్ళేమో సెల్ఫ్ ఇంట్రోడక్ట్ అడుగుతారు, సెల్ఫ్ ఇంట్రోడక్ట్ అయ్యాక ఫ్లిప్కార్ట్ లేదంటే కస్టమర్ వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అడుగుతారు, అంటే కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అడుగుతారు. సో మనం చెప్పాలి, ఫ్లిప్కార్ట్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ, సో కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం సాల్వ్ చేస్తాం, అది పేమెంట్ రిలేటెడ్ అయినా ప్రొడక్ట్ రిలేటెడ్ అయినా ఎనీ ఇష్యూ అయినా మనం సాల్వ్ చేస్తాం. సో దట్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ని సర్వీస్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని మన అలా జస్ట్ అలా చెప్తే చాలు. ఇంగ్లీష్లో కొద్దిగా చెప్పండి, ఇదంతా తెలుగులో కాదు, సో ఇంగ్లీష్లోనే చెప్పాలి. సో వాళ్ళు చెప్పాక ఓకే వెల్ ఓకే డన్ అంటారు. ఓకే అని హెచ్ఆర్కి చెప్తుంది, హెచ్ఆర్ అంటుంది ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అంటుంది అంతే. ఆ రోజు ఈవినింగ్కే మీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది, అంటే జాయినింగ్ ఫామ్ వస్తుంది, సో యువర్ సెలెక్టెడ్, యువర్ జాయినింగ్ అని పక్క రోజుకో అంటే 1 or 2 డేస్లో మీకు ఆఫర్ లెటర్, జాయినింగ్ ఫామ్, జాయినింగ్ డీటెయిల్స్, అంటే డాక్యుమెంట్ సబ్మిషన్ అన్నీ వచ్చేస్తాయి. లింక్స్ మొత్తం మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఆఫర్ లెటర్ సైన్ చేసి పంపించాలి. సో మిగతా అంత ప్రాసెస్ అంతా అయిపోద్ది, వితిన్ నెక్స్ట్ 2 డేస్లో మీకు ఆన్బోర్డ్ చేసేసుకొని మీకు జూమ్ కాల్లో ఇంక కంపెనీ గురించి స్టార్ట్ చేస్తారనమాట, ట్రైనింగ్ ఇవ్వడం. ఓకే? కంపెనీ గురించి అలా చెప్తారు. సో ఇది జాయినింగ్ ప్రాసెస్, ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్, మొత్తం అంతా ఈ వీడియోలో నేను కవర్ చేశాను అనుకుంటున్నాను.
సో చాలా బేసిక్ సింపుల్ ఈ ఎగ్జామ్స్ ఏమి ఉండవు కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో టెన్త్ ట్వెల్త్ పాస్ అయ్యి ఎవరైనా రీసెంట్గా ఖాళీ కూర్చున్నారు, డిగ్రీ చేస్తున్నారు, జాబ్ చేస్తూ అర్న్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ అర్నింగ్ వే అనమాట. ఇంట్లో కూర్చొని మంచి సిస్టమ్ సెటప్ పెట్టుకొని మీరు జాబ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడ అడగొచ్చు. నన్ను చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆల్రెడీ, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. సో మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నాకు పిన్ చేయొచ్చు. ఓకేనా? సో అప్పుడు ఒకరికి వీడియోస్ వస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.